అని చెప్తుంది తప్ప, ఏ వస్తువు వచ్చినా ఒక కోటా ఉంటుంది గవర్నమెంట్ లో డెఫినెట్ గా ఉంటుంది, అది బాగా ఇస్తాము. ఏ స్కీమ్ వచ్చినా అంతే శ్రీనివాస్ సారా శ్రీరామేశ్వర సార్ అనేది కాదు. విషయం ఏంటంటే గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే మీకు జీలుగా 100% ఇచ్చినా కూడా దాంట్లో డెఫినెట్ గా ఏం చేసుకుంటాను పీడీ యాక్ట్ ఉంది. థ్యాంక్ యూ. మన మండలానికి 10 కోట్ల బడ్జెట్ అవసరం ఉంటది, మన రాష్ట్రానికి 15,000 కోట్లు అవసరం ఉంటుంది. రోడ్ యొక్క రైతు బంధే వ్యవసాయ శాఖ ద్వారా అప్లై చేసిన ప్రతిసారి కొత్త గైడ్లైన్స్ రాలేదు. మోడీ సార్ థర్డ్ ఫేజ్ మొన్న వచ్చింది కదా, ఇప్పుడే క్యాబినెట్ ఎక్కడానికి మీటింగ్ కండక్ట్ చేస్తాము, పత్రికల్లో వస్తుంది, మీడియాలో కూడా వస్తుంది, చేస్తాం చెప్పింది. ప్రజెంట్ అయితే కట్ ఆఫ్ డేట్ పాతదే ఉంది, పాత డేట్ ఫిబ్రవరి. ఆ లిస్ట్ మీరు తీసినట్లయితే డెఫినెట్ గా మేము రేషియో మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు తీసుకుపోయాడు అయితే ఓసీ అయినప్పుడు కూడా ఆయన ఏం చెప్తామంటే రిసిప్ట్ తీసుకోవాలి అసలు. ఒకసారి ఇప్పుడే రెంజల కదైనది ఒకసారి పిలిచి ఆయనకి మాట్లాడాలని చెప్పి టోటల్ 8 గ్రామాలు తీర్మానం చేసినాం సరే, రైతు రైతు భరోసా విషయంలో వచ్చిన ప్రతి గ్రామ 8 గ్రామాల రైతులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అదే విధంగా ఇది మన మన అభిప్రాయాలు చెప్పారు, దీనికి చాలా సంతోషము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు. పంట వేస్తుంది కదా సార్, అమ్మే టైంలో ఖచ్చితంగా క్రాప్ ఎంట్రీ అని ఆయన చెప్పారు. వరికి బదులుగా పడిందా లేదు, వరి పంటకి బదులుగా వేరే ఏదైనా సోయా నూనె లేకపోతే వేరే ఏదైనా వీడి చేస్తే అది సరిదిద్దుకునే అవకాశం మండలో ఉంది, మా దగ్గర నుండి మేము చేయగలుగుతాం. కానీ ఎవరైతే ఏక అభిప్రాయంకి అంతా అయితే నా ఉద్దేశం ఏమంటే ఎవరైతే ఇక్కడ రైతు వాళ్ళు వచ్చినారో వారు ఎప్పుడు కూడా కష్టపడి దాన్ని 2 ఎకరాలు మిర్చి పెట్టిన 100 సార్, దయచేసి ఈ నుండి సలహాలు తీసుకోవాలి, దానికి సంబంధించిన మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అయితే నమస్తే చైర్మన్ సాబ్, కగ్గుర్తి చైర్మన్ సాబ్ అందరికి నాది ఒక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కొక్క రౌతు కౌలుకు తీసుకొని కౌలుకు ఇచ్చేస్తున్నాడు, ఆ రౌతు మీద బంధు మీద బతుకుతున్నాడు. మీరు కౌలుకు ఉన్న పైసలు కూడా ఆయన కౌలు మనిషికి వేసేయమంటే ఆడు పట్టేదారి ఏం తింటాడు చెప్పండి. ఆదేశానుసారం రెంజల్ మండలంలోని దూపల్లి రెంజల్ నీల సొసైటీలలో రైతులతో మహాజన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలలో రైతుల యొక్క సూచనలు, రైతు బంధు పైన రైతుల యొక్క సలహాలు సూచనలను తీర్మానం రూపంలో మనం తీసుకోవడం జరిగింది. ఇట్టి తీర్మానం ఏదైతే ఉందో దాని ఉన్నతాధికారులకు
తెలియపరుస్తాను. నేటి రోజు రెంజల్ సొసైటీ పరిధిలో మహాజన సభ నిర్వహించడం జరిగింది. రైతు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం జరిగిన గత ప్రభుత్వంలో 100 ఎకరాలు 50 ఎకరాలు కాకుండా రైతుల మన అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రైతు భరోసా అంటే ఎంతవరకు ఏ రైతు తీసుకురావాలా, ఎంత వస్తే బాగుంటుంది, రైతులు మన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఎకరానికి కొంత రైతులు 10 ఎకరాలు చెప్పడం జరిగింది, కొందరు 5 ఎకరాలు. ఈ రకంగా రైతులు మన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. రైతు భరోసా అందరికీ సద్వినియోగం కావాలా, అదేవిధంగా 4 ఎకరాల ల్యాండ్కి ఇవ్వదని కొందరు రైతులు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు కొనుగోలు ఇప్పుడు మద్దతు ధర ఉంది, మద్దతు ధర బదులు 500 బోనస్ కూడా ఇవ్వడం అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని విషయంలో రైతులకు బోనస్ కూడా రైతులకు రావాలా, వస్తేనే బాగుంటుంది. అదే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్కే ఇచ్చేస్తే రైతులకు బాగుంటుంది, ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ ఇస్తే రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ మా యొక్క మా పాలకవర్గం తరఫు నుంచి, మా సొసైటీ తరఫు నుంచి మా యొక్క అభిప్రాయం.